Good morning friends, welcome to my channel. Today Eenadu newspaper 15th February. Karnool Jillalalo Gora Road Pramadam. Driver Ativegam, Malupu, Apai Nidramattu, Nirlaksham Verasi, Nindu Pranalanu Balgonnayi. Karnool Jilla Veldurti Samipamloni, Madarpuram Vadda, Jatiya Rahadaripai, Adivaram Tellavaru Jamuna, Gora Road Pramadam Chotu Chesukundi. Chittooru Jilla, Madanepallaku Chendina, Oke Kutumbamloni 12 Mandi, Vahanam Driveru, Mechanic-lato Kalipi, 14 Mandi, Durmaranam Palayyaru. Mrutullo 8 Mandi Mahilalu, 5 Purushulato Patu. ఏడాది చిన్నారి కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 1 లక్ష పరిహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వైకాపా నేతలకు సొంతూల్లోనే చిత్కారాలు అంటున్నారు. వైకాపా ప్రతినిధులను సొంత గ్రామాల్లోని ప్రజలే చీకొట్టే పరిస్థితి ఉందని, వారి పునాదులు కంపిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రులు కొడాలి నాని, గౌతమ్ రెడ్డి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్, గణేష్ తదితరుల స్వగ్రామాలలో వైకాపా మద్దతుదారులైన అభ్యర్థులు ఓడిపోయారు అని చెప్పారు. మరో ఎంపీ స్వగ్రామమైన కర్నూలు జిల్లా రుద్రవరంలో తెదేపా బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. వంట గ్యాస్కు ధరలు మంట. గృహావసరాల సిలిండర్పై 50 రూపాయల పెంపు. వంట గ్యాస్ సిలిండర్ ధర మరో 50 రూపాయలు పెరిగింది. ఈ నెలలో వడ్డన ఇది 2వ సారి. గడిచిన 3 నెలల్లో సిలిండర్ ధర ఏకంగా 200 రూపాయలు పెరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సోమవారం నుంచి గృహావసరాలకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారు అదనంగా మరో 50 రూపాయలు చెల్లించాల్సిందే. తాజా పెంపుతో సిలిండర్ ధర 821.50 రూపాయలకు చేరింది. డిసెంబర్లో 2 తపాలుగా 100 రూపాయలు పెంచారు. జనవరిలో మరో 25 రూపాయలు, ఈ నెలలో 2 తపాలుగా 75 రూపాయలు పెంచారు. ఒకవైపు పెట్రో ధరల పెంపుతో నడ్డి విరిగిపోతూ ఉండగా, మరోవైపు తరచుగా పెరుగుతున్న గ్యాస్ ధరలు జనం బడ్జెట్ను తలకిందలు చేస్తున్నాయి అని అంటున్నారు. రూపాయికే వైద్యం అందిస్తున్న వైద్యుడు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా బోర్లకంచా మార్కెట్ ప్రాంతంలో వైద్యుడు శంకర్ రామచందాని రూపాయి మాత్రమే తీసుకొని పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. వీర్ సురేంద్ర సాయి వైద్య కళాశాల ఆసుపత్రిలో సహాయ ఆచార్యుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన బోర్లాలోని సొంత ఆరోగ్య కేంద్రంలోనూ వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో విధులు ముగిశాక సమయం కేటాయించి పేదలకు అందుబాటులో ఉంటున్నారు. ఉచిత వైద్యం చేయించుకున్నాము అనే భావన రోగులకు కలగకూడదని రూపాయిని టోకెన్ మనీగా తీసుకుంటున్నారు. ఆయన భార్య శిఖా చందాని దంత వైద్యురాలు. ఆమెకు ఈ సేవలో భాగస్వామ్యం ఉంది. తన తల్లిదండ్రులు పేదల కోసం పనిచేయాలని చెబుతూ ఉండేవారని, తాను పేదలకే వైద్యుడునని శంకర్ స్పష్టం చేశారు. చలికి తట్టుకోలేక విధుల్లో జవాను మృతి చెందారు. మృతుడిది విజయనగరం జిల్లా. చలికి తట్టుకోలేక విధి నిర్వహణలో ఉన్న జవాను ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లా జామి మండలం పాత భీమసింగికి చెందిన పాండ్రంగి చంద్రారావు 17 ఏళ్ల కిందట ఆర్మీలో చేరారు. ప్రస్తుతం లదాఖ్లోని 603 ఈఎంఈ బెటాలియన్లో నాయకుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం లదాఖ్కు 20 కిలోమీటర్ల దూరంలోని బింగాలకా అనే మంచు ప్రాంతంలో విధి నిర్వహణలో ఉండగా చలికి తట్టుకోలేక కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. మృతదేహాన్ని 2 రోజులలో భీమసింగికి తీసుకురానున్నారు. చంద్రారావు తల్లిదండ్రులు మరణించగా భార్య సుధారాణి 2 పిల్లలతో విశాఖలో ఉంటున్నారు. కృష్ణమ్మ శుద్ధిపై శ్రద్ధేది అని అంటున్నారు. కృష్ణానది ప్రక్షాళన కోసం 2019లో మేలో రాష్ట్రానికే ఆదర్శంగా కృష్ణా జిల్లాలలో నేను సైతం కృష్ణమ్మ శుద్ధికి అనే ప్రత్యేక కార్యక్రమానికి కలెక్టర్ ఇంతియాజ్ శ్రీకారం చుట్టారు. అన్ని ప్రభుత్వ శాఖలను, స్వచ్ఛంద సంస్థలను, ప్రజలను భాగస్వాములను చేశారు. నది పరిసరాలు కాలవల శుద్ధి ఘనంగా చేపట్టారు. పరిశుభ్రత ప్రక్రియ నిరంతరం సాగేలా కార్యాచరణ రూపొందించారు. కానీ క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ఈ కార్యక్రమం అటకెక్కింది. ప్లాస్టిక్ వాడకానికి అడ్డుకట్ట లేకపోవడంతో నది పరిసరాలన్నీ వ్యర్థాలతో నిండిపోయాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను నేరుగా స్థానికులు నదిలో వేస్తూ ఉండటంతో పున్నమిఘాట్, దుర్గా స్నానఘాట్లలో అవి పేరుకుపోయి కనిపిస్తున్నాయి. శుద్ధి సేవను కొనసాగిస్తే పరిశుభ్ర కృష్ణమ్మను చూడొచ్చు అని అంటున్నారు.
స్టీల్ ప్లాంట్ కొనే వాళ్లను రానివ్వద్దు అంటూ సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఉక్కు పరిశ్రమను కొని స్వాధీనం చేసుకోవాలనుకునే వారిని నగరంలోనికి రానివ్వద్దని, అలా ఇక్కడ ప్రజలు కార్మికులే ప్రతిజ్ఞ చేయాలని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను సులభంగా దక్కించుకోవచ్చని ఎవరు భావించినా అవన్నీ భ్రమలేనని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ ప్రయాణానికి ముందు ఉక్కు సంస్థ ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పారని, అక్కడి నుంచి వచ్చాక మాటలు మార్చారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉండటం శుభపరిణామం అన్నారు. ఒకే గుర్తుకు ఇద్దరు అభ్యర్థుల ప్రచారం. మొవ్వా మండలం నిడమూలు పంచాయతీ 5వ వార్డుకు బరిలో నిలిచిన ఇద్దరు సభ్యులు ఒకే గుర్తుతో ప్రచారం చేస్తున్న వైనం ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఒకే గుర్తుపై ఓటు వేయాలని అడుగుతూ ఉండటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సదరు వార్డుకు తాడిశెట్టి శారద, మానికల రమణ పోటీ పడుతున్నారు. దీనిపై మండల ఎన్నికల అధికారి ఎంపీడీఓ వి ఆనందరావు మాట్లాడుతూ, తాడిశెట్టి శారదకు ఫ్రెషర్ కుక్కర్, మానికల రమణకు గౌను గుర్తును కేటాయించి నోటీసు బోర్డులో కూడా ప్రకటించామన్నారు. తమ వద్ద గుర్తుల కేటాయింపులో తేడా లేదు అని తెలిపారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఒత్తిడితో 33 చోట్ల నామినేషన్ల తిరస్కరణ అంటూ ఎస్ఈసికి తెదేప ఫిర్యాదు చేసింది. 4వ దశ పంచాయతీ ఎన్నికలలో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని 33 పంచాయతీలలో తెదాప మద్దతుదారుల నామినేషన్లను సక్రమంగా ఉన్నప్పటికీ అధికారులు తిరస్కరించారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బెదిరింపులకు తలొగ్గి, ఉద్దేశపూర్వకంగానే అధికారులు నామినేషన్లను తిరస్కరించారని ఎస్ఈసికి ఆదివారం లేఖ రాశారు. వైకాపా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు తెదాప మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నామినేషన్లను తిరస్కరించడంతో అభ్యర్థులు అప్పీలు చేసుకునే చట్టబద్ధమైన హక్కు కోల్పోతున్నారు. తెదాప మద్దతుదారులు వేసిన 33 నామినేషన్లను పరిగణలోనికి తీసుకొని ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలి అని లేఖలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో ఎస్ఐ ఉదయబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అతనిపై చర్య తీసుకోవాలి అని కోరారు. తెరపైకి పురపూరు, ఆగిన చోటు నుంచే చేపట్టే యోచన, నేడో రేపో ప్రకటన అంటున్నారు. గత మార్చిలో వాయిదా పడిన పురా నగరపాలక నగర పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమ లేదా మంగళవారంలలో ప్రకటన చేయనుంది. ఎక్కడ నిలిచిపోయామో అక్కడ నుంచే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని భావిస్తుంది. ఇప్పటికే దాఖలైన నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు కోసం మరోసారి తేదీలను ప్రకటించనున్నారు. నెలాఖరులోగా ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.